శత్రు ఎవరైనప్పటికీ అటాక్ చేయడానికి ఆర్మీ వాళ్ళకి నాలుగు స్టేజెస్ ఉంటాయి. On 2 o'clock, Charlie. 10 o'clock. 11. 12. 1. Now. The third stage of battle. శత్రువు బలహీనతని తెలుసుకోవడం. శత్రు ఎంత బలమైన వాడైనా ఒక వీక్నెస్ ఉంటుంది. అమ్మీ జాన్, థోడా సబ్ర కర్ లో, సబ్ ఠీక్ హో జాయేగా, హమ్నే డాక్టర్ కా ఇంతజామ్ కర్ లియా. వి ఆర్ గుడ్ టు గో ఆల్ఫా. ఇదరే रुको रुको, रुकिए, बैग नीचे, हाथ उठाओ. ऑन द काउंट ऑफ 3, 1, 2, नाउ. ब्रावो, इकड़ एवरू लेरु. चेक द पेरिफेरल वॉल्स. Come on, move. And finally, ఓటమి గెలుపును నిర్ణయించే ఘట్టం. The fourth and final stage of battle. శత్రుని మాయ చేయడం. Deceiving the enemy. ఆల్ఫా, టార్గెట్ మీ వెనకే ఉన్నాడు. ప్రతి సోల్జర్కి తెలుసు బహిర్గతం కాని ఫిఫ్త్ స్టేజ్ ఒకటి ఎప్పుడు ఉంటుందని. సాక్రిఫైస్. గెలిచింది ఎవరైనా సరే నష్టం రెండు వైపులా ఉంటుంది. ఈ ఐదు స్టేజ్లు లేకుండా ఏ యుద్ధం ముగియదు. ఐఎమ్ కెప్టెన్ విజయ్ కుమార్, ఇండియన్ ఆర్మీ. ఇదొక్కటే నా గుర్తింపు. నేను ఒక అనాథను అంటుంటాను. అమరావతిలో ఉన్న సైనిక్ మిలిటరీ స్కూల్లో నన్ను మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళే నా టీమ్మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. ఇంకా ఎంతకాలం ఇంట్రెస్ట్ లేనట్టు నటిస్తూ ఉంటారు చెప్పండి. కెప్టెన్, నేను ఇంకా అతనితోనే చెప్పలేదు. ఎలా కనిపెట్టారు? మీ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. ఐ నో మై టీమ్.
లోపలికి వెళ్ళి చూసారండి. దిస్ ఇస్ సెక్టర్ 42. పార్టీషన్కి ముందు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక రోడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మినరల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ. ఈ రెండు మాత్రమే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇండియాకి సొంతమైన ఈ సెక్టర్ 42లో దాదాపు 50 సంవత్సరాలుగా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ లేదు, సివిలియన్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు సివిలియన్ యాక్టివిటీని మళ్లీ ఓపెన్ చెయ్యాలి అని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సో వీ సెంట్ అ టీమ్ ఆఫ్ సోల్జర్స్, యునో, స్కౌట్ చేయడం కోసం. ద యూజువల్ రికగ్నిషన్. పంపించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. వెళ్లిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. అసలు జనసంచారమే లేని ఈ సెక్టర్ 42లో వాళ్ల మీద దాడి ఎవరు చేస్తుంటారు? ఈ మిషన్ సెక్టర్ 42ని న్యూట్రలైజ్ చేయటం, సివిలియన్ యాక్టివిటీస్కి సేఫ్ అయిన ప్లేస్ అనే ఎన్ఓసీ ఇవ్వడం. ఫార్టీ కిలోమీటర్స్ నార్త్ లో చైనా, 25 కిలోమీటర్స్ వెస్ట్ లో నేపాల్ క్యాపిటల్. ఇక్కడి నుంచి మనకి నో ఫ్లై జోన్ క్యాపిటల్. సేఫ్ జోన్ లోపల బేస్ క్యాంప్ లో ల్యాండ్ అవుతాం. స్పెషలైజ్డ్ కోవర్ట్ మిషన్ కి మా టీమ్ని పంపిస్తారు. ఒక ఏరియాని స్కౌట్ చేయడానికి మమ్మల్ని పంపించరు. వాట్ రియలీ హ్యాపెండ్ హియర్ మేజర్? ఇంతకుముందు వెళ్ళిన టీంకి కమాండింగ్ ఆఫీసర్ నేనే. మీ టీంని వాన్ చేయడానికి నేను బేస్ క్యాంప్కి వచ్చాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే శత్రువు బయట నుంచి రాలేదు. మన సోల్జర్స్లో ఒకరైన లెఫ్టినెంట్ గురుజీత్ సింగ్ టీం మెంబర్స్ అందరినీ చంపేసి చివరికి హీ షాట్ హిమ్సెల్ఫ్. లూటెనెంట్ హిస్టరీలో ఏమైనా అనుమానింపదగ్గ యాక్టివిటీస్ జరిగాయా? ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది. గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది. నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ. 6 ఏళ్ళు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. శత్రువు బయట నుంచే రావాలి. కెప్టెన్, బ్రేక్స్కి మనం అసలు డమ్మీ గన్ ఇచ్చి ఉండాల్సింది. ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం. బేస్, కెన్ యూ హియర్ మీ? బేస్, కెన్ యూ హియర్ మీ? రేడియో సిగ్నల్ కట్ అయింది. కార్తీ
కార్తి ఏం చేస్తున్నావు గన్ను కింద పడే కార్తి చెప్పేది విను నేను దగ్గరికి వస్తున్నా సమాధానం చెప్పాలో తెలియట్లేదు ఇట్స్ ఓకే 2018 లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటకు తీసాం కెప్టెన్ నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను సారీ కెప్టెన్ కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్ విజయ్ జరిగిందన్నీ మనం మార్చలేం ఫర్ యువర్ ఓన్ గుడ్ జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ద పేపర్స్ వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్ At ease, Captain. Sit down. Captain Vijay Kumar, careful ga aalochinchi samadhanam cheppandi. Deenni official ga accept cheskodaniki mundu, mee statement ni marchalanukuntunnara? No, General. Sector 42 lo em jarigina poorthi baadhyata nene vahistunnanu. Ide na final statement. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి టీమ్ ని ఎవరో పాయిజన్ చేశారు మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్ లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్ లో నుంచి ఫైర్ అయ్యడమే వాడు మీ టీమ్ కి ఈ దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్ నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు కార్తిక్ తప్పు చేశాడంటే నేను నమ్మను హీస్ నాట్ ఎ ట్రైటర్ మే ఐ లీవ్ You may go. He has lost his mind. Karna, Aro's thermal radar system ni online unchava? Yes, Captain. So our data check chese manu lever attack chesaro telisipothundi. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్
తెలివిలో కూడా నంబర్ వన్ కాదు. కానీ వాటన్నింటిని అధిగమించి మనమే ఈ భూమిని ఏలుతున్నాం. ఎందుకు చెప్పనా? మిగతా మృగాలేవీ చెయ్యలేని ఒక విషయం, కోఆర్డినేషన్. 5 మంది, 10 మంది లేదా 10,000 మంది కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయగలరు. అది ఒక దేశ శత్రువుని ఓడించడానికి కావచ్చు లేదా ఒక కంపెనీ లాభం కోసం కావచ్చు. ఆ ఐకమత్యమే ఒక దేశం డిఫెన్స్ని బలపరుస్తుంది. కెప్టెన్, ఇప్పుడు ఐకమత్యం దేశభక్తి అని ఎవరైనా మాట్లాడారంటే ట్రాల్ చేసి మీమ్స్ వేస్తున్నారు. అలా మాట్లాడే అతి తెలివైన వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ దాన్ని దేశం కోసం చూపించకుండా ఒక క్రికెట్ టీం కోసమో ఒక ఫుట్బాల్ క్లబ్ కోసమో చూపిస్తుంటారు. దేశ జెండాకి బదులుగా ఒక కంపెనీ పబ్లిసిటీ జెండాను పట్టుకొని ఎమోషనల్గా అరుస్తుంటారు. డబ్బులు ఇవ్వకపోయినా ఇలా మురుగుతున్నారేంటని ఆ కంపెనీ వాడే ఆశ్చర్యపోతాడు. దే జస్ట్ నీడ్ టు గ్రో అప్. క్లాస్ డిస్మిస్డ్. మేజర్, నువ్వు ఒక సంవత్సరం పనిష్మెంట్ పోస్టింగ్ చాలు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ఫైటర్. నన్ను ఎలాగైనా మళ్ళీ ఫీల్డ్కి ట్రాన్స్ఫర్ చేయండి. విజయ్, అందరూ తప్పు చేసిన తర్వాతే డిసిప్లినరీ కమిటీ ముందు నిలబడతారు. కానీ నువ్వు వాళ్ల ముందే నిలబడి తప్పు చేశావు. కార్తీ చనిపోయాడు, అదైపోయింది. అందులోంచి బయటికి రావడానికి నీకు పర్సనల్ లైఫ్ అవసరం. నో మ్యాన్ కెన్ లివ్ అలోన్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? లేదు మేజర్. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఢిల్లీలో మెడిసిన్ చేస్తుంది. ఈ వీకెండ్ నాతో ఇక్కడే స్టే చేస్తుంది. వై డోంట్ యూ మీట్ హర్ ఫర్ కాఫీ? మేజర్, ఇప్పుడు మీరు నా కమాండింగ్ ఆఫీసర్గానే మాట్లాడుతున్నారా? కాదు, ముగ్గురు సక్సెస్ఫుల్ పిల్లల తల్లిగా మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. లాచుకు నుంచి ఎప్పుడొచ్చారు? ఫార్మస్లో వచ్చారండి గాయస్. వై చిల్లీ సిరేఖ, మేమే షాక్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. ఏంటేమైనా ఫంక్షనా? ఒక ముఖ్యమైన మిషన్కి కెప్టెన్. మేజర్ మిమ్మల్ని రెస్టారెంట్లో డ్రాప్ చేయమన్నారు. మీరు వెళ్ళటానికి భయపడతారని చెప్పారు కెప్టెన్. భయపడా? అలాంటిదేం లేదు, బయలుదేరండి. కష్టపడి లైఫ్లో ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను, ప్లీజ్. సరే, కానీ బయట నుంచోవాలి. ఓకే కెప్టెన్. కావ్య, ఫైనల్ ఇయర్ అండ్ ఢిల్లీ మెడికల్ కాలేజ్. విజయ్. యువర్ కాఫీ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మేజరే రమ్మన్నారు, మీట్ అయ్యామని చెప్తాను. నేను బయలుదేరుతాను. లేదు, వెయిట్. నేనే మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆంటీని అడిగాను. ఓ 10 ఏళ్ల ముందు కనుక పుట్టుంటే ఒక ఊరే కలిసి ఇద్దరికి పెళ్లి చేయించుండేది. ఒక 10 ఏళ్ల తర్వాత పుట్టుంటే ఫోన్లో ఒక డేటింగ్ యాప్లో లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుని ఉండొచ్చు. మనం ఈ రెండిటికి మధ్య ఇరుక్కున్న జనరేషన్. మనకి నచ్చినట్టు జరగాలంటే మొహమాటాలు పక్కన పెట్టి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు విజయ్? దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, బట్ టక్కని చెప్పాలంటే షీ షుడ్ బి పేట్రియాటిక్. టెక్నికల్గా ఇంకా రెస్టారెంట్ బయటే ఉన్నాం కెప్టెన్. ఒక 5 మినిట్స్ ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. మిలిటరీ స్కూల్లో చదువుకొని పెరగడం వల్ల నాకు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు, బట్ వచ్చే అమ్మాయికి మంచి కుటుంబం అమర్చాలనే ఉద్దేశం ఉండడం ముఖ్యం. ఆలోచించలేదన్నారు, ఇంత క్లారిటీగా ఉన్నారు. నా గురించి మీకేం తెలియాలో అడగండి. నాకేం కావాలన్నది నాకు ఆల్రెడీ తెలుసు విజయ్. నేను ఇక్కడికి వచ్చే ముందే డిసైడ్ అయ్యి వచ్చాను. నాకు అర్థం కాలేదు. నా గురించి మీకు ఏమీ తెలియదు. చదువుకున్నారు, ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు, కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని నన్ను చూడకుండా ఏ కారణం లేకుండా ఎలా తీసుకున్నారు? కారణం లేకుండా కాదు విజయ్, నా లైఫ్ పార్ట్నర్గా మీరే రావాలని నిర్ణయించుకోవడానికి రీజన్ ఈ బాక్స్లో ఉంది.
ఇట్స్ లాక్డ్. నేను చెప్పే వరకు మీరు ఆ బాక్స్ని తెరవకూడదు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే మీకు ఆ కీ ఇస్తాను. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. అపాయింట్మెంట్ లేకుండా మినిస్టర్ గారిని కలవలేరు. వెబ్సైట్లో అప్లై చేస్తే 1 వీక్లో టైం ఇస్తారు. నో నో నో, హలో మ్యామ్, సారీ, ప్లీజ్. యా, ఈ మీటింగ్ని మీ రికార్డ్స్లో నోట్ చేయకండి. ఓకే సార్. సంవత్సరం అయిపోయింది కీర్తి, ఇంకా ప్రాజెక్ట్ మినిటర్ పూర్తి కాలేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ని గవర్నమెంట్లో ఉన్న సీనియర్ సైంటిస్టులు ఎవరికీ ఇవ్వకుండా మీకు ఇచ్చాక ఎందుకు ఇచ్చామా అని ఫీల్ అయ్యేలా చేశారు కదా కీర్తి. సార్, థ్రెట్ మనం అనుకునే దానికన్నా పెద్దది. ప్రాజెక్ట్ మినిటోర్ సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే ఒక ఆర్మీ బెటాలియన్ ఎయిర్ ఫోర్స్నో పంపించాల్సిందే. అలా చేయడం కుదరదు. సెక్టర్ 42 ఇస్ అ నో ఫ్లై జోన్. అది 3 దేశాల బార్డర్స్లో ఉన్న ప్రాంతం. ఆర్మీనో ఎయిర్ ఫోర్స్నో పంపితే పక్క దేశాలకు తప్పుడు సిగ్నల్ వెళ్ళి ఇట్ మే లీడ్ టు అ ఫుల్ స్కేల్ వా. అందుకే కదా మిమ్మల్ని పంపాను. బయట నుంచి సైంటిస్ట్ తోటి దీన్ని మనం సాల్వ్ చేయలేం. మిలిటరీ హెల్ప్ తోటి ఫీల్డ్లో దిగితేనే పాసిబిలిటీ ఉంది. సార్, దీన్ని మీరు కాదంటే ఐఎమ్ సారీ, ఇంకో టీంతో మీరు ట్రై చేసుకోవడం బెటర్. ఇంతకుముందే 2 మిలిటరీ టీమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. యూఆర్ రైట్. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ కీర్తి. ఒక చిన్న టీమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్ హాస్ టు బి అ లోకీ ఆపరేషన్. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదు సార్. Captain Vijay? Yeah. I'm Dr. Kirti, Autoecology Research Specialist. Me team help ma kavasaram. Research? I'm sorry, Doctor. Naku andulo interest ledo. Ee research work ekkada jaragabothundo chepte, you'll be interested, Captain. Sector 42. Aa area lo combat experience unna only team is yours. Nenu mimmalni pilchedi research work kosam kadu. It will be a covert mission. Ippatiki nenu inte cheppagalanu. నేను 1 ఇయర్గా ఫీల్డ్లో లేను. జనరల్ నుంచి పర్మిషన్ పేపర్స్ తీసుకోవడం చాలా కష్టం. అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. ఎప్పుడు బయలుదేరాలి? ఇప్పుడు. Are you stupid? How many times should I tell you to be careful with that? Yavari Joker? Vikram. Naku research work oka passion. Kani scientific research lo kashtamaina vishayam pettubadi. Maaku Vikram company dwarane funding ostundi. Mem andukani publish chese anni papers lo nu aina peru vestam. Exam raadaniki proxy ni pampinattu. Alantide almost. Let's go. స్టూవర్డ్ సర్వీస్ ఉండుంటే బాగుంటుంది కదా. ఐ నీడ్ ఎ స్నాక్. మీ ఒక్కరికి ఇతను ఎవరో తెలియట్లేదు కెప్టెన్. నంబర్ 2కి ఇతను ఒక్కడే వారసుడు. నాకు ఒక డౌట్ కీర్తి, బాబు బాగా తెలివైన వాడే అంటే మరి కొడుకులు మాత్రం ఎందుకు ఏదోలుగా పుడతారు? దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఏంటి? Yeah.
ఏంటంతా మారిపోయింది. దిస్ ఇస్ అవర్ ల్యాబ్. చుట్టూ ఫుల్గా రేడియో సిగ్నల్ జామర్స్ ఉన్నాయి. లోపలికి ఎటువంటి సిగ్నల్ రాదు. రేడియో సిగ్నల్ బేస్ సెక్యూరిటీ ఎందుకు? లోపలికి రండి చెప్తాను. గుడ్ మార్నింగ్. బయో రేడియో సిగ్నల్స్ గురించి విన్నారా? మిషన్ లేకుండా ఒక ప్రాణి తనంతట తానే రేడియో సిగ్నల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం, బట్ అది జస్ట్ ఒక థియరీనే. అయినా ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎవరూ ప్రూవ్ చేయలేదు. అమెరికాలో చాలామంది స్పేస్ నుంచి బయో రేడియో సిగ్నల్స్ వస్తాయేమో అని చాలా ఇయర్స్గా వాచ్ చేస్తున్నారు. సేమ్ అలాంటి సిగ్నలే సెక్టర్ 42లో దొరికింది. దీన్ని ఫస్ట్ మేము నమ్మలేదు, కానీ ఇప్పుడు ప్రూఫ్తో సహా చెప్పగలం. ఇంతవరకు మనకి తెలిసిన ఏ స్పీషీస్ యొక్క బయాలజికల్ ప్యాటర్న్ లేని ఓ క్రీచర్ ఈ ఫారెస్ట్లో ఉంది. యు మీన్ ఏలియన్స్? కావచ్చు, లేదా ఇక్కడే మన కంట పడకుండా తిరుగుతున్న మన ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు. లాంగ్ రేంజ్ సోనార్ వేవ్స్లో దాని ఆకారం ఎలా ఉంటుందో చూపించే ఇమేజెస్. గ్రీక్ మిథాలజీలో ఉండే మినటోర్లాగా ఉండడం వల్ల దానికి ఆ పేరే పెట్టాం. ఆ అటాక్ మా మీద జరిగినప్పుడు అక్కడ సెన్సర్స్ అన్ని మమ్మల్ని తప్ప ఇంకేం రీచ్ చేయలేదే. మీరు హీట్ సెన్సర్స్ యూజ్ చేసుంటారు. ఇది కోల్డ్ బ్లడెడ్ క్రీచర్, బాడీ టెంపరేచర్ ఉండదు. ఇంతవరకు లోపలికెళ్లిన రెండు టీమ్స్కి ఏమీ గుర్తు లేకుండా పోవడానికి కారణం మెనటాస్ దగ్గర మన నర్వస్ సిస్టమ్ని కొలాప్స్ చేసే ఒక పాయిజన్ ఉంది. సెక్టర్ 42 నుంచి ఈ మెనటాస్ని పూర్తిగా అంతం చేయాలి. మినిటాస్ ప్రూఫ్ని డైలీ రిపోర్ట్లో పంపిస్తే రికార్డులో కార్తిక్ పేరు మీద ఉన్న బ్లాక్ మార్క్ని తీసేస్తారా కెప్టెన్? ఫారెస్ట్లో మినిటాస్ ఉన్నాయని ప్రూవ్ చేసినంత మాత్రాన నేమ్ క్లియర్ చేయడం ఇంపాసిబుల్. కార్తీ ఆ రోజు గన్ ఫైర్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంది. దానికి ఆ మినిటాస్కి సంబంధం ఉందని మనం ప్రూవ్ చేయగలిగితేనే వాడి పేరుని క్లియర్ చేయగలం. విజయ్, నేను మీకు నిజం చెప్పాలి. మిమ్మల్ని మిషన్కి సెలెక్ట్ చేయడానికి ఇంకో కారణం ఉంది. మీ టీమ్మేట్ చనిపోవడం నాకు తెలుసు. మినటార్ని నాశనం చేయడానికి ఎవరికీ లేనంత కసి మీకుంది. అన్ని ప్రాణులకి ఒక బలహీనత ఉంటుంది. మినటార్స్ వీక్నెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ డార్ట్స్లో 5 బేసిక్ టైప్స్ ఆఫ్ పాయిజన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక పాయిజన్ టైప్ మినటార్స్కి బయాలజికల్ వీక్నెస్ అవుతుంది. ఈ 5 పాయిజన్ డార్ట్స్ని మినటార్ మీద షూట్ చేయాలి. ఇది మినటార్ని చంపలేదు, జస్ట్ టెస్టింగ్ శాంపిల్ తీస్తుంది. ఆ తర్వాత పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ డార్ట్స్ అన్నిటిని మళ్ళీ రిమూవ్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. No signals yet. Receiving signals, Vijay. Copy that. 50 meters lopu ekkadaina undochu. Alert. Ah!
నాకు మాత్రం స్పృహ ఎలా వచ్చిందో తెలియట్లేదు. కానీ లోపల ఎన్ని భయాలు అనుమానాలు ఉన్నా నా ట్రైనింగ్ నాకు నేర్పించింది ఒక్కటే. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్, శత్రువు ఎవరో కనిపెట్టడం. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళే టైం వచ్చింది. ద ఫైట్. రేఖా, కెప్టెన్, చివరిగా చెక్ పోస్ట్ దాటడమే గుర్తుంది. శాంపిల్స్ దొరికాయా విజయ్? ఓ మై గాడ్, దీని ఫుల్ బాడీ వర్కింగ్స్ ని స్టడీ చేయొచ్చు. ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ విజయ్. ఇంతవరకు ఎన్ని సిగ్నల్ రీడింగ్స్ మేము చూడలేదు విజయ్. వంతలాతి మినిటార్స్ ఉంటేనే ఇన్ని రీడింగ్స్ వస్తాయి. ఈ మినిటోస్ మిగతా మృగాల్లో సాధారణ స్పీషీస్ కాదు. మనం లోపలికి రాకూడదనే ఒకే ఉద్దేశంతో అటాక్ చేశాయి. ఇట్స్ ఎ సోల్జర్. ఒక లక్ష్యంతో మొత్తం సైన్యం పనిచేస్తోంది. ఇది వాటి యుద్ధ పేరు.
నో నో కెప్టెన్, ఫారెస్ట్ లో మీరు మాత్రమే స్ప్రోహలో ఉన్నారా? ఎస్ జనరల్, అందువల్ల స్పెసిమెన్ నేను ఇక్కడికి తీసుకురాగలిగాను. ఎందుకు మినిటార్ కక్కిన పాయిజన్ మీ మీద మాత్రం పనిచేయలేదు? నాకు తెలియదు జనరల్. ఆ సమాధానం అన్అక్సెప్టబుల్. అన్ని ప్రశ్నలకి తప్పకుండా ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఉంటుంది జనరల్. విజయ్ బ్లడ్ శాంపిల్ ని టెస్ట్ చేస్తే మనకు ఒక లాజికల్ ఆన్సర్ దొరుకుతుంది. గుడ్, డూ దాట్. అంతవరకు ముఖ్యమైన అప్డేట్ ఏ ఉన్నా సరే డైరెక్ట్ గా నన్నే కాంటాక్ట్ అవ్వండి కీర్తి. ఆల్ రైట్ జనరల్. మీ టోన్లో నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. అదంతా ఎప్పుడో పోయింది. కీర్తి ఖచ్చితంగా నువ్వే కావాలని పట్టుపట్టింది, అందుకే నేను ఈ మిషన్కి పంపించాను. పాయిజన్ డాట్ శాంపిల్స్తో పాటు మీ బ్లడ్ శాంపిల్ని కూడా ఢిల్లీలో మా మెయిన్ ల్యాబ్కి పంపిస్తే రెండు రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి విజయ్. మీ జనరల్కి మీరంటే నచ్చినట్టుంది. ఆర్మీలో మన ఇష్టాయిష్టాలతో అస్సలు పని లేదు. నాకు తెలిసిన ప్రతిదీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన పొజిషన్లో నేనున్నా అలాగే ప్రవర్తించేవాడిని. ఆయన్ని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. బయో రేడియో సిగ్నల్స్ మినటార్స్ బతకడానికి కావలసిన ఆక్సిజన్లా పనిచేస్తాయి. జస్ట్ కమ్యూనికేషన్కి మాత్రమే వాటిని యూజ్ చేయట్లేదు. వాటి ఇంటర్నల్ ఆర్గన్ ఫంక్షన్స్, బాడీ మూవ్మెంట్స్, ఎమోషన్స్ అన్ని బయో రేడియో సిగ్నల్స్ని బట్టే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక మినటార్ని దాని నెస్ట్ ఉన్న సిగ్నల్ రేంజ్ నుంచి దూరంగా తీసుకెళ్తే అది ప్రాణాలతో ఉండలేదు. అ ట్రూ సోషల్ క్రీచర్. దాని బ్రెయిన్ హెడ్లో లేదు, ఒక హైలీ ఇంటెలిజెంట్ నర్వస్ సిస్టమ్ దాని బ్యాక్బోన్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నంత వరకు దీని ఒళ్ళంతా సిగ్నల్ రిసీవర్సే ఉన్నాయి. సిగ్నల్స్ని బయటికి ట్రాన్స్మిట్ చేసే యాంటీనానే కనిపెట్టలేకపోతున్నాం. ఆ స్పైడర్ లైక్ క్రీచరే సిగ్నల్ యాంటీనా అయి ఉండొచ్చని నమ్ముతున్నాం. ఈ మినిటార్ చనిపోయిందా? ఆఫ్ కోర్స్, ఇట్స్ డెడ్ విజయ్. దేన్ని బట్టి చెప్తున్నారు? ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ క్రీచర్. బాడీ టెంపరేచర్ ఉండదు, బ్రెయిన్ తలలో లేదు. సో బ్లాస్ట్ అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పలేం. ఏ రీజన్తో ఈ మినిటార్ చనిపోయిందని చెప్తున్నారు? యు ఆర్ రైట్. ఓ మై గాడ్, బ్రింగ్ ది డిటెక్టర్స్ ఫాస్ట్. నో సిగ్నల్స్. ల్యాబ్లో జామర్స్ ఉన్నందువల్ల బయట నుంచి సిగ్నల్స్ లోపలికి రావడం కుదరదు. ఒక మినిటార్ని చంపడానికి ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయేంటి? Thank you.
Oh my god. దీన్ని మనం ఇంతకుముందే రెండుసార్లు చూసాం కానీ మనకే గుర్తులేదు. జరిగింది డీటెయిల్గా డైలీ రిపోర్ట్లో డాక్యుమెంట్ చేయండి. మినిటర్ గార్డ్ని కంట్రోల్ చేసిన ఈ ఫుటేజ్ని కూడా హెడ్ క్వార్టర్స్కి పంపించండి. కార్తీ పేరు మీద ఉన్న బ్లాక్ మార్క్ని చెరిపేయచ్చు. ఈ డిశ్చార్జ్ కాంపోనెంట్లో పాయిజన్ పెట్టేస్తే బ్లాస్ట్ పాజల్ ఇమీడియట్గా అతను ఒంట్లోకి వెళ్ళిపోతుంది. ఎంటీ షెల్స్ రెడీగా పెట్టుకుంటే ఏ పాయిజన్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక వెంటనే లోడ్ చేసేద్దాం. హే, రియాక్షన్ ఇవ్వకండి రా, మెచ్యూర్గా బిహేవ్ చేయండి. వీఆర్ ఆల్ అడల్స్ హియర్. ఓ సంవత్సరం మొత్తం అడుగులోనే ఉన్నారు, ప్రేమ పట్టదా మరి? తప్పులేదు. తప్పేగా, తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. వెడ్డింగ్ ఫోటో పేపర్లో చూశాను. అయితే బాస్, ఇది లవ్ ట్రయాంగిల్, త్రికోణ ప్రేమ కదా. ఏమన్నా? సారీ కెప్టెన్. అందరు కాన్ఫరెన్స్ టెంట్లో అసెంబ్ల్ అవ్వండి. లోపల ఫుల్ కోటింగ్ ఉంటుందేమో. వార్ఫేర్ ఎసెన్స్ ఎన్ని వేల సంవత్సరాలైనా మారదు. యుద్ధం ఒక దేశంతో అయినా లేదా ఒక ఏరియాని కంట్రోల్ చేసే మాఫియాతో అయినా లక్ష్యం ఒకటే. యుద్ధం చేసే ప్రతి సైనికుడు ఒక రాజు కోసమే పోరాడతాడు. అలాగే ప్రతి రాజు ఒక ముఖ్యమైన నిధిని సంరక్షించడానికే పోరాడతాడు. ఈ మెనటార్స్కి ఖచ్చితంగా ఒక రాజు ఉంటాడు. ఆ మెనటార్కి సంరక్షించే విలువైన నిధి ఈ అడవిలోనే ఉంది. మీరు చెప్పేది కరెక్టే విజయ్. మెనటార్స్కి ఫిజియోలాజికల్లీ గూడు కట్టే ఇన్సెక్ట్ ఫ్యామిలీ ట్రైట్స్ ఉన్నాయి. ఒక తేనె పట్టులో లేదా ఒక చీమ పుట్టలో నెస్ట్కి తప్పకుండా ఒక లీడర్ ఉంటుంది. వందలాది సైనికులతో మనం యుద్ధం చేయడానికి బదులుగా డైరెక్ట్గా అన్నింటినీ కంట్రోల్ చేసే మినిటర్ కింగ్ మీద దాడి చేద్దామా? ఇవాళ ల్యాబ్లో మనం చూసాంగా, దాని మెయిన్ సోర్స్ సిగ్నల్ లేకపోతే మినిటర్ తన శక్తి కోల్పోతుంది. మినిటర్ కింగ్ నంతం చేస్తే మొత్తం నెస్ట్ నంతం చేసినట్టే. ఈ 200,000 ఎకర్స్ ఫారెస్ట్లో మినిటర్ కింగ్ను మనం ఎలా కనిపెడతాం? ఎనీ రేడియో సిగ్నల్ క్యాన్ బి ట్రేస్డ్. 2 సెల్ ఫోన్ టవర్స్తో సెల్ ఫోన్ సిగ్నల్ని కనిపెట్టే విధంగా 2 రిసీవర్స్ని సెట్ చేశామంటే
it creates a signal triangle. ఐడియా మందే. పోయినసారి 2 కిలోమీటర్లు కూడా లోపలికి వెళ్ళలేకపోయారు. దానికి ఒక దారి ఉంది. రేక్స్ క్యావలరీ యూనిట్లో బ్యాచ్ టాపర్. I hope this works. Hold steady, Rex. Yes, Captain. కర్ణా, ఏం జరిగినా సరే పైకి రిసీవర్ ఫిక్స్ చేసి కిందకి చూడొద్దు. ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ కెప్టెన్. I'm done, Captain. నెక్స్ట్ చెట్టు ఎక్కడానికి రెడీయా కర్ణా?
ఏం జరిగినా సరే పని ఫినిష్ అయ్యే వరకు కిందకి చూడొద్దు. ఎస్ కెప్టెన్. కెప్టెన్ నేను దిగుతున్నాను. వద్దు, నేను చెప్పే వరకు వెయిట్ చేయి. రే శేకు, నువ్వేనో ఒక హింట్ ఇచ్చుండొచ్చు కదరా. పని ముఖ్యం కదా బడి. మినిటార్స్ ట్యాంక్ మీద ఉన్నంత వరకు వాటిని షూట్ చేసే రేంజ్ నాకు దొరకదు. ఓకే కెప్టెన్, ఇప్పుడు ఏం చేయబోతున్నాం? కిందకి దిగి ఎంత ఫాస్ట్ గా పరిగెత్తగలో పరిగెత్తు, మిగతాది నేను చూసుకుంటా. కెప్టెన్, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ కెప్టెన్, కానీ మినిటర్స్ చూస్తుంటే ప్యాంట్ తడిసిపోతుంది కెప్టెన్. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది కెప్టెన్. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 1, 2. Run! రిసీవర్స్ అన్ని ఫిక్స్ చేసావా? ఏమైంది? ఇవాళ హీరోవి నువ్వేరా? థ్యాంక్స్ కెప్టెన్. ఎస్, మెయిన్ సోర్స్ సిగ్నల్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. ట్రేసింగ్ నా. లొకేషన్ దొరికిందా? లేదు విజయ్, నార్మల్ మినిటార్ సిగ్నల్ కన్నా స్ట్రెంగ్త్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్ అంతా ఒకే లెవెల్లో చూపిస్తుంది. స్పెసిఫిక్గా ఒక క్వీన్ బీ రూపం ఎలా మిగతా వాటికన్నా డిఫరెంట్గా ఉంటుందో, మినిటార్ కింగ్ రూపం కూడా తప్పకుండా వేరై ఉండాలి. ఇంత స్ట్రెంగ్ది సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయగల యాంటెన్నా ఉందంటే ఒక రఫ్ క్యాల్కులేషన్ని బట్టి మినిటార్ కన్నా 1000 రెట్లు పెద్దదై ఉండాలి. జరిగింది కెప్టెన్? మినిటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టావా? లేదు.
కనిపెట్టడం కుదరలా. వాట్స్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ కర్ణా? మన శత్రు ఎవరో కనిపెట్టడం కెప్టెన్. కరెక్ట్. విజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నారు విక్రమ్. నా కంట్రోల్లో లేకుండా ఏమున్నా నాకు నచ్చదు. నాన్నతో వీడు వద్దని చెప్పి మార్చేద్దామా? వీళ్ళందరూ ఢిల్లీలోని కింద పనిచేసే చెంచగాళ్ళనుకున్నావా? ఇండియన్ ఆర్మీ ముందు నీ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఏవి పనిచేయదు. డిఫెన్స్ మినిస్టర్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మన పని అయ్యే వరకు విజయ్ని కంట్రోల్లో ఉంచడానికి జనరల్ని యూజ్ చేసుకుందాం. నన్ను కూడా అలాగే యూజ్ చేసుకుని పని అయిపోగానే పక్కన పడేస్తావా? యూజ్ చేసుకుంటాను కానీ పక్కన పడేను. కాజ్ యు ఆర్ టూ రిచ్ అండ్ పవర్ఫుల్ టు త్రో అవే. మినటోస్ మన యాక్షన్స్ ని కంట్రోల్ చేయగలమన్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లమ్ ఏజెన్సీని పెంచింది. నిన్న ఫారెస్ట్ లో ఏం జరిగింది? సడన్ గా 10-15 మినటోర్స్ మా మీద అటాక్ చేశాయి జనరల్. యు ఆర్ లయింగ్ కెప్టెన్. మినటోర్స్ వచ్చినప్పుడు ట్యాంక్స్ లో నుంచి ఎందుకు దిగారు? మీకైనా మీ కెప్టెన్ ఏం జరిగిందో చెప్పారా? నీ వల్ల నీ టీమ్ మేట్స్ కి ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత? ఇక నువ్వు చేసే ప్రతి మూవ్ నాకు తెలియాలి. ఫిక్స్ కెమెరాస్ ఆన్ ఆల్ వెహికల్స్ గోయింగ్ ఇంటూ సెక్టర్ 42. జనరల్ ప్లీజ్ కెమెరా మాత్రం వద్దు, నేను చెప్పేది వినండి. కెప్టెన్ నేను చెప్పేది నువ్వు వినాలి. హైరార్కీని మర్చిపోవద్దు. నీ యూనిఫామ్ మీద ఉన్న ఆ 3 స్టార్స్ ని పీకేస్తే నీ ఐడెంటిటీ ఏంటో ఆలోచించుకో. ఢిల్లీ నుంచి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. మినటోర్స్కున్న బయాలజికల్ వీక్నెస్ కనిపెట్టేశాం. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మీకు మాత్రం మినటోర్ వదిలిన పాయిజన్ పనిచేయకపోవడానికి గల కారణం ఆ వీక్నెస్సే, మార్ఫిన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. కామన్ యూసేజ్లో మార్ఫిన్ ఒక పెయిన్ కిల్లర్. మీ షోల్డర్ పెయిన్ కోసం మీరు యూజ్ చేస్తున్న ట్యాబ్లెట్స్ నొప్పిని తగ్గించడానికి మీ నర్వ్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తాయి. అదేవిధంగా మినటోర్ వదిలిన పాయిజన్ ని మీ బ్రెయిన్ కి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాయి. మనకి మార్ఫిన్ జస్ట్ పెయిన్ కిల్లర్ మాత్రమే. మినటోర్ బాడీలోకి అది కొంచెం క్వాంటిటీ వెళ్ళినా అది అసలు ప్రాణాలతో ఉండదు. మినటోస్ని మనం గెలవగలమన్న విషయాన్ని కార్తీ మనకి ప్రూవ్ చేశాడు. కార్తీ తన లెగ్ ఇంజరీ కోసం వేసుకున్న పెయిన్ కిల్లర్స్ వల్లే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. మార్ఫిన్ వాడి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నందువల్ల మినటోర్స్ వాడిని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాయి. కష్టపడి మనందరినీ వాడు కాపాడాడు. కానీ వాడు మాత్రం వాడిని కాపాడుకోలేకపోయాడు. ఎందుకు కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంట్గా తెప్పించారు?
కెమెరా తాలూకు ఫీడ్ మొత్తం డైరెక్ట్ గా ల్యాబ్ కంట్రోల్ రూమ్ కి రావాలని కీర్తి చెప్పింది. కుదరదని వెళ్ళి నీ అక్కకి చెప్పు. హే, మేము అక్క తమ్ముళ్ళం కాంగా. ఓ, అదా మ్యాటర్. సారీ. మా నాన్న ఎవరో మీకు తెలుసా? తెలుసు. చూడమ్మా, ఆ గుడారం మాత్రమే నీది, ఈ దేశం కాదు. ఎందుకు కెప్టెన్ వాడు అనవసరంగా పట్టించుకుంటారు? హార్డ్వేర్ ఇస్ ఆల్వేస్ సుపీరియర్ టు సాఫ్ట్వేర్. కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయేలాగా ఒక మాస్టర్ స్విచ్ రెడీ చేశాను. ఒట్టే చెప్తున్న వాళ్ళు నువ్వేరా హీరో. థ్యాంక్స్ కెప్టెన్. కెప్టెన్, మన ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్. మినటార్ కింగ్ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. లెట్స్ గో. రేపు ఉదయం మన టీం మాత్రమే సెక్టర్ 42కి వెళ్తున్నాం, మినటార్ కింగ్ని చంపుతున్నాం. కానీ మనం ఆ మినటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టడం ఎలా? ఆల్రెడీ కనిపెట్టేశాం, మీరే మర్చిపోయారు. What the hell is that? జన సంచారమే లేని చోట ఎలా? ఇది బ్రిటిష్ పీరియడ్ లో కట్టిన మినరల్ ఫ్యాక్టరీ అయి ఉంటుంది. బ్రిటిష్ పీరియడ్ లో వర్కర్ దా ఇది? కాదు, ఈ బాడీ రీసెంట్ గా డీకంపోజ్ అయింది. బాడీ మొత్తం ఒక జయంట్ బయో రేడియో సిగ్నల్ యాంటెనానే. రేపు పాయిజన్ బాంబ్స్ తో వచ్చి పని ముగించేద్దాం. వెళ్ళిపోదాం విజయ్, ఇప్పుడు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఈ ఫ్యాక్టరీలో ఇంతకు ముందు ఏదో జరిగింది, మనం చూసేద్దాం. మీ ల్యాబ్ ప్రైవేట్ హెలికాప్టర్ ఎలా ఆర్మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? సెక్టర్ 42లోకి ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చారు? చెప్తాను. 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము. ప్రపంచంలోనే రేర్గా దొరికే మినరల్స్ టాంటలం, నయోబియం, మాలిబ్డినం, ఈ మినరల్స్ అన్నీ ఈ హిమాలయన్ కొండ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఎయిర్ప్లేన్ ఇంజిన్స్, రాకెట్స్, శాటిలైట్స్ తయారు చేయడానికి ప్రపంచం మొత్తం చైనా దగ్గర నుంచే ఇవన్నీ కొనుక్కుంటోంది. ఇండియాలో ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీకి ఏ ఎన్విరాన్మెంటల్ బోర్డు ఒప్పుకోదు, అసలు పర్మిషన్ ఇవ్వదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫ్యాక్టరీని రెనోవేట్ చేసి యూజ్ చేస్తే ఏ పర్యావరణవేత్త దీన్ని క్వశ్చన్ చేయలేరు, అడ్డుకోలేరు. ఇది బోర్డర్ లో ఉంది కాబట్టి సింపుల్ గా ఒక ఆర్మీ ఎన్ఓసీ ఉంటే సరిపోతుందని విక్రమ్ వాళ్ళ నాన్న పరశురామ్ చెప్పారు. ఎన్ఓసీ ఒక వారంలో వచ్చేస్తుందనగా ఫ్యాక్టరీ వర్క్ మొదలెట్టేద్దామని ఒక టీంని పర్మిషన్ లేకుండా ఇక్కడికి పంపించాం. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. మా ప్లాన్ మొత్తం ఆ మినటార్స్ నాశనం చేశాయి. ఈ ప్రాజెక్ట్ వాల్యూ 5,000 crores. నేనెవరిని మోసం చేయలేదు విజయ్. మీలాంటి వాళ్ళని మార్చలేము, అంతము చేయలేము. మేమే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
ఇక మీద నువ్వు నన్ను కానీ ఇండియన్ ఆర్మీని కానీ మోసం చేయలేవు. కెప్టెన్, ఒకరిని సాక్రిఫైస్ చేయకుండా మనం ఈ మిషన్ని ఫినిష్ చేయలేం. మినిటార్ కింగ్ మీద బాంబ్ ప్లాన్ చేయడానికి నేను ఒక్కడే వెళ్తాను. ఇస్ దట్ అండర్స్టూడ్? ఇస్ దట్ అండర్స్టూడ్? Yes, Captain. కెప్టెన్ విజయ్ తన టీంలో ఉన్న అందరి లైఫ్స్ తోను ఆడుకుంటున్నాడు. తో మాట్లాడడానికి రేడియో కమ్యూనికేషన్ ఏదైనా ఉందా? లేదు జనరల్. కెప్టెన్ విజయ్ ఇది మీకు ఇమ్మన్నారు జనరల్. వారం రోజులే మనకి టైం ఉంది. సో ఉన్న ఈ వన్ వీక్ లోగా దీన్ని ఒక వర్కింగ్ ఫ్యాక్టరీగా మార్చాల్సిన బాధ్యత మాకుంది. లెట్స్ డూ అవర్ బెస్ట్. రండి, ఫస్ట్ టైం నయోబియా మిస్ట్రాక్షన్ ప్రాసెస్ చేయబోతున్నాం. మిస్ గీతాంజలి దాన్ని స్విచ్ ఆన్ చేయబోతున్నారు. ఎస్, ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్. ఏమైంది? జస్ట్ స్పైడర్ సహల్పురికి ఎంత భయపడతారేంటండి? నెక్స్ట్ వీక్ వచ్చే సప్లైలో పెస్ట్ కంట్రోల్ పాయిజన్ పంపించమనండి. ఐ కాంట్ వర్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇంత పెద్ద ఫ్యాక్టరీ తాలూకా మొత్తం వేస్ట్. అదిగో అక్కడ కనిపిస్తుంది, ఆ పైప్ ద్వారా అలా బయటికి వెళ్ళి ఆ పక్కన ఉన్న లేక్ లో కలిసిపోతుంది. ఈ విషయం బయట ఎవరికి తెలియదు, అందుకని జెండాలు పట్టుకుని పోరాటాలు చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. సో ఆ పైప్ ద్వారా వత్త ఏయ్, అదేంటో చూడవే. ఇంత పెద్ద స్పైడర్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏమైంది? అది వెళ్ళిపోయింది సార్. ఏ, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటివి చూసావా? లేదు సార్. స్ట్రేంజ్. డాక్టర్ కీర్తి, నేను పంపిస్తున్న ఈ వీడియో కొంచెం కేర్ఫుల్గా చూడండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇక్కడికి వచ్చేవన్నీ ఏవేవో క్రీచర్స్ కాదు, పరిణామ క్రమంలో ఎదిగిన ఏకైక క్రీచర్. ఈ ఫ్యాక్టరీని మనం రన్ చేసేంత వరకు అవి మనల్ని వదలవు. ఏమైంది జనరల్? నథింగ్.
Everything is fine. ఇక్కడే మినిటార్ కింగ్ ఉంది. ఏం జరిగినా సరే బయటికి రావద్దు. Are you okay? Captain! ఈ యుద్ధంలో గెలుపోటముని నిర్ణయించే స్టేజ్కి వచ్చేసాం. ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్. శత్రువుని మోసించాడు. ఏమైంది? కెమెరా ఎందుకు కట్ అయ్యింది? తెలీదు జనరల్, జస్ట్ చెక్. ఇక్కడంతా కరెక్ట్ గానే ఉంది, అక్కడే ఫీడ్ కట్ అయ్యింది. శత్రువు గెలుస్తుందని నమ్మించి దాన్ని మోసం చేయాలి. ప్లాన్ చాలా సింపుల్. మినిటార్ కింగ్ ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. ఎందుకు కెప్టెన్ దీన్ని అర్జెంట్గా తెప్పించారు? ట్రైనింగ్ బుల్లెట్స్. మినిటార్స్ మనల్ని కంట్రోల్ చేసిన ఈ బుల్లెట్సే మన గన్లో ఉండాలి. Oh!
ప్రతి రాజు ఒక ముఖ్యమైన నిధిని సంరక్షించడానికే పోరాడతాడు. మినిటార్ కింగ్ సంరక్షించే విలువైన నిధి ఈ అడవిలో చేయడానికే మీరు డమ్మీ బుల్లెట్స్ యూజ్ చేశారని మాకు తెలీదు. కెమెరా కనెక్షన్ కట్ అవడానికి ముందు మినిటార్ కింగ్ రూపం చూసి మేమందరం ఒక్కసారిగా భయపడిపోయాం. మనమే తప్పుడంచనా వేశాం. అది మినిటార్ కింగ్ కాదు, క్వీన్ మదర్. దాని జాతిని సంతతిని తర్వాత తరాలని కాపాడడానికే అది పోరాడుతోంది. అక్కడున్న మిండల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల వాటికి ఏమీ కాకూడదని ఇన్నేళ్లుగా భద్రంగా దాక్కుని ఇప్పుడు బయటకు వచ్చింది. చివరికి దాన్ని చంపేశారా లేదా? దాన్ని అంతం చేయలేకపోయాను. మరి ఎన్నోసి సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదురా. ఇక్కడ జరిగింది మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కుదరదు జనరల్, కానీ ఫ్యూచర్లో ఎన్ని ట్రూప్స్ వెతికినా మినిటార్ కింగ్ని కనిపెట్టడం కుదరదు. అప్పుడైతే దాన్ని కనిపెట్టేంత వరకు ఈ ఫారెస్ట్లో అడుగు పెట్టడానికి ఎవరికి అనుమతి లేదు. గుడ్ జాబ్ విజయ్. థ్యాంక్ యూ జనరల్. కెప్టెన్, అందరూ వెయిట్ చేస్తున్నారు. వి సల్యూట్ ద బ్రేవరీ ఆఫ్ లెఫ్టినెంట్ కార్తిక్ దేవన్స్ ఫ్యామిలీ. దే సాక్రిఫైస్ ఫర్ ద కంట్రీ కెనాట్ బి ఫర్గాటన్. ఏదో కాలికి చిన్న దెబ్బతో తప్పించుకున్నాను. అదే కెప్టెన్ పొజిషన్లో ఉండుంటే తప్పకుండా ప్రాణం పోయింది. ఇన్ ఆల్ రిస్కీ సిచ్యువేషన్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీ కెప్టెన్ని కలిసే తీరాలి. ప్రియమైన అమ్మకి కార్తీన్ నేను కాపాడలేకపోయాను, కానీ వాడి మీద పడిన ద్రోహి అనే ముద్రని నా ప్రాణం పణంగా పెట్టేనా చెరిపేస్తాను. వీలైతే నన్ను క్షమించండి.